అన్ఫార్చునేట్ డే. నా మిత్రుడు 46 సంవత్సరాల అసోసియేషన్ నాకు, రాజప్రసాద్ గారికి. నా బిడ్డలు వాళ్ళ బిడ్డలు కలిసి పెరిగారు, వాటి చెన్నైలో కానీ ఇక్కడ హైదరాబాద్లో కానీ. ఎప్పుడు కలుసుకున్నా ఫ్యామిలీ పరంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతుంటాడు, వాళ్ళ కుటుంబం, వాళ్ళ ఎదుగుదల, బిడ్డల పెరుగుదల అని. అలాగే మా ఇంట్లో మా విషయాలు మేము చెప్పుకుంటుంటాం. అలాంటిది ఈ రోజున వినకూడని దుర్ఘటన, అకాల మరణం తన ఇంట్లో చోటు చేసుకుందంటే చాలా చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఆ వయసు బిడ్డలు నాకో ఉన్నారు. అలాంటి బిడ్డ అనుకోని విధంగా ఈ రోజున కాలం చెందడం అనేది చాలా మనస్తాపానికి గురయ్యాను. ఈ సమయంలో ఎలా తీసుకుంటాడు ఏమిటి అన్న, ఎలా ఓదార్చాలి అని వచ్చిన నాకు తన యొక్క జీవితంలో ఒక పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా ఈ రోజున కనిపించాడు. అందరు తెలిసి అందరు నవ్వించే, అందరికీ వినోదం పంచే రాజేంద్ర ప్రసాద్ ఈ రోజున తన వీట విషాదం జరిగింది. ఆ విషాదం ఎలా తీసుకుంటాడు అని అనుకుంటే తనకున్నటువంటి వ్యక్తిత్వంతో ఆ బాధను కూడా దిగమింగుకుని మళ్ళీ తప్పదు జీవితంలో మన అన్ని చవి చూడాలి, భగవంతుడు ఎన్ని పరీక్షలా పెడతాడంటూ ఒక వేదాంతలాగా తను మాట్లాడుతుంటే మరింత బాధ అనిపించింది. అలాంటి నా మిత్రుడికి ఇలాంటి సంఘటన జరగకూడదు.